విజయ్ దేవరకొండ కెరీర్ ఒడిదుడుకల ప్రయాణంగా సాగుతోంది క్రమంలో విజయ్ కోసం ఒక టాప్ డైరెక్టర్ రంగంలోకి దిగారని తెలుస్తుండడం ఆసక్తికరంగా మారింది మరైతే ఇప్పుడు సరైన హిట్టు కోసం మరి కూడకట్టలేకపోతున్నాడు హీరోగా ఒక రేంజ్ క్రేజ్ని ఆకట్టుకున్న ఈ కుర్రోడు ఇప్పుడు కాస్త డిస్టర్బెన్స్లో ఉన్నారు గీత గోవిందం తర్వాత చెప్పుకోదగిన సినిమాలు ఏవీ పడలేదు ఇంతలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రంగంలో దిగి లైగర్ సినిమాని రూపం ఈ సినిమా సక్సెస్ ఊహించిన విధంగా ఉంటుందని విజయ్ ఫ్యాన్స్ అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది విడుదల తర్వాత లైగర్ ఊహించని పరాజయం మూటగట్టుకుంది ఇక దీంతో విజయ్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందినారు భారీ హిట్ కోసం ఎదురు చూసిన అభిమానులు నీరు గారిపోయారు ఇక లైగర్ సినిమాతో విజయ్ ని పాన్ ఇండియా స్టార్ చేసిన పూరి జగన్నాథ్ అదే బాటలో మరో సినిమాని కూడా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబోలో జనగణమైన సినిమాను ప్రేక్షకులను ముందుకి తీసుకురావడానికి రెడీ అయ్యారు కానీ లైగర్ రిజల్ట్ చూసిన పూరి సినిమాని ఇప్పుడే కాకుండా కొంత గ్యాప్ తీసుకుని షూట్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఇలాంటి న్యూస్ విని విజయ్ ఫ్యాన్స్ ఇంకా ఢీలా పడ్డారు ఇంతలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి యమకిక్కిచ్చే న్యూస్ అయితే వస్తుంది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు హ్యాండిల్ చేసేందుకు డైరెక్టర్ హరిశంకర్ రంగంలోకి దిగుతున్నారని ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందని చెప్పుకుంటున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేసేందుకు కబడ్డైన హరిశ్ శంకర్ ఆయన డేట్స్ కోసం వేస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం పవన్ తన సినిమాలతో పాటు రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే దిల్ రాజు చొరవతో శంకర్ విజయ్ దేవరకొండ మీటింగ్ జరిగిందని సమాచారం ఇద్దరి కాంబోలో సినిమా కోసం చర్చలు నడిచాయని దాదాపు ఇద్దరు ఓకే అయ్యారనే టాక్ వస్తోంది త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఇదే నిజమైతే రౌడీ ఫ్యాన్స్ కి పండగే మరోవైపు సమంతతో తో ఖుషి సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దశకత్వం రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే డెబ్బై శాతం సినిమా పూర్తి చేసుకుంది ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ అయితే బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నారు